हाई एवरीवन, वेलकम बैक टू अभ्यासन चैनल। मन की तेलंगाना राष्ट्र नीचे टीचर उद्योग नोटिफिकेशन राव जी मन कोई राष्ट्र की संबंधी यानी लेदे मन की इकड़ी चूस आंध्र प्रदेश राष्ट्र संबंधी काबी मन को टीचर उद्योग नोटिफिकेशन संबंधी डीएससी अटा एंकंटे डिस्ट्रिक्ट सिलेक्शन कमिटी अंटेबी वीटी डीएससी कल की टीचर उद्योग भर्ती जरूरत अच्छे చూడండి మనకు రిక్రూట్మెంట్ పూర్తిగా మనకి ఇవ్వడం జరిగింది। ఈ వీడియో గనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు। ముఖ్యంగా ఎవరైతే ఇంటర్ తో పాటు డిఈడి అంటే టీటీసీ లేదంటే బిఈడి తో పాటు అంటే డిగ్రీ తో పాటు బిఈడి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి। వీడియో పూర్తి చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు। నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూడండి। ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది। క్లిక్ హియర్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీఎస్డిఎస్సీ 2023 నేను క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి। ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। ఇక్కడ చూడండి మీకు ఇన్ఫో ది హోమ్ అలర్ట్ ఉంది। ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు। ఇక్కడ డిస్ట్రిక్ట్ సబ్జెక్ట్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ ఇచ్చారు। ఇక్కడ కాంట్రాక్ట్ అది ఇచ్చారు। తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ ఫీ ఆన్లైన్ అప్లికేషను ఫిలా నో యువర్ పేమెంట్ స్టాటస్ అయితే ఇక్కడ మీకు లేటెస్ట్ పేమెంట్ చూడండి। ఇక్కడ మీకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఎప్పటిదాకా లాస్ట్ డేట్ టైం ఉందంటే అక్టోబర్ 21 అంటే 1 మంత్ టైం ఇచ్చారండి। ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అందరికి కూడా 1000 రూపాయల ఫీ అయితే పెట్టడం జరిగింది। అది జాగ్రత్తగా గమనించండి। ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లిక్ చేస్తే ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। చూద్దాం ఒకసారి వివరాలను కూడా। ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి। ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది। మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్ డేట్ అక్టోబర్ 21 వరకు ఇవ్వడం జరిగింది। ఫస్ట్ మనం ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత అప్లై చేసుకోవచ్చు। సో యూజర్ కూడా జరిగింది చూపిస్తున్నాను అది కూడా నేను। రిటన్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది। సెంటర్స్ వచ్చేసి మనకు ఉమ్మడి జిల్లాలు, ఇంతకుముందు మనకు తెలంగాణ ఏర్పడినప్పుడు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో వాటిలో ఎగ్జామ్ పెడతారండి। చూసుకోండి ఒకసారి। ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ ఇక్కడ ఇచ్చారు కదండి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నాన్ లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్ అంటే వీటి కూడా ఎప్పుడు ఉంటుందంటే మనకు చూడండి ఇక్కడ నవంబర్ 20, 21 రోజు ఉంటుంది। అంటే 1 మంత్ టైం ఇచ్చారు। 2 సెషన్స్ మార్నింగ్ వచ్చేసి 9 AM to 11:30 ఉంటుంది, నెక్స్ట్ 2 PM to 4:30 ఉంటుంది। చూడండి ఇక్కడ మధ్యలో మనకి ఎగ్జామ్ వచ్చేసి 2.5 అవర్స్ ఉంటుందండి। ఇట్లా 22 అంటే నవంబర్ 20కి స్టార్ట్ అయిపోయి మనకు నవంబర్ 30 వరకు ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి। ఎడ్జిటి వరకు లాస్ట్కి ఉంటుంది। సో టైం సరే సేమ్ ఉంటుంది అది కూడా। చూడండి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంతకుముందు చెప్పాను కదండి నేను, ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్తో పాటు టీటీసీ లేదా డిఈడి కంప్లీట్ ఉండాలి, లేదంటే డిగ్రీతో పాటు బిఈడి లేదా ఎడ్సెట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। అయితే దాంతోపాటు అంటే మీరు ఖచ్చితంగా దీనికి మీకు వెయిటేజ్ ఉంటుంది టెట్కి, కాబట్టి టెట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది। ఇక్కడ ఇచ్చారండి స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ మ్యాథ్స్ సంబంధించి ఇక్కడ మ్యాథ్స్ ఇటు ఉండాలి, బిఈడి అని చెప్పి ఇచ్చారు చూసుకుంటే ఇక్కడ ఇట్లా ఖచ్చితంగా టీఎస్ టెట్ కానీ సి టెట్ కానీ ఏ టెట్ కానీ ఎలిజిబిలిటీ ఉంటేనే అంటే క్వాలిఫై అయితేనే అప్లై చేసుకోవచ్చు। దాని కూడా మీకు కొంత వెయిటేజ్ ఉంటుందండి, చూసుకోండి ఒకసారి ఇక్కడ। ఖచ్చితంగా అన్నిటికి కూడా టెట్ ఉండాలి, అది ఇంటర్ ఎస్జీటీకి అయినా లేకపోతే స్కూల్ అసిస్టెంట్కైనా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది। ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ జరిగింది। కొంతమందికి 4 ఇయర్స్ డైరెక్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా బీఏ బీఈడి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి। ఈ 4 ఇయర్స్ బీఏ బీఎడ్ వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అప్లై చేసుకోవచ్చు అండి। ఇట్లా మొత్తం ఉన్న లాంగ్వేజ్ని బట్టి మీకు ఉంటుంది దేనికైనా కూడా। ఇక ఇక్కడ ఏజ్ చూడండి ఒకసారి, మ్యాక్సిమం ఏజ్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మీకు చూడండి ఒకసారి 44 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 44 ఇయర్స్ బిలో ఉండాలని చెప్పేసి అంటున్నారు। ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరి వాళ్ళకి చూసినట్లయితే కొంచెం ఎగ్జామ్షన్ అయితే 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది, బీసీ వాళ్ళకి కూడా 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది। సెలక్షన్ వచ్చేసి మీకు ఎగ్జామ్స్ చూడండి, ఇక్కడ టెట్ మనకి ఉన్నాయి కదండి, ఇట్లా 60 మార్క్స్ వచ్చిండని చెప్పడం జరిగింది। ఓసీ వాళ్ళకి 90, బీసీ వాళ్ళకి 75, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 వస్తాయి, ఎలిజిబిలిటీ లేకుంటలేదండి। సో ఇది పూర్తి నోటిఫికేషన్ అండి। ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 20 మార్కులు, 20 క్వశ్చన్స్, 10 మార్క్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 20 క్వశ్చన్స్, 10 మార్క్స్, కాంటెంట్ లాంగ్వేజ్ 88 క్వశ్చన్స్, 44 మార్క్స్,
టీచింగ్ మెథడాలజీ 32 క్వశ్చన్స్ 16 మొత్తం 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉంటుంది. మిగతా 20 మార్క్స్ వచ్చేసి మీకు టెట్లో ఉంటే చూస్తారు. చూడండి ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇట్లా అందరికీ మీకు స్ప్రెడ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది ఇలాగే. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ ఉంది కానీ ఇక క్లిక్ చేసాము, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ పోస్ట్, ఇది ఐలోటికి సంబంధించింది. ఓసీలు ఎన్ఐఎస్సీకి, ఉమెన్కా, జనరల్గా, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, పిహెచ్ ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోటా, ఎక్సర్సైజ్ మేను, ఇక్కడ ఏ సబ్జెక్టు అనేది మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కాంటాక్ట్ అనేది లాస్ట్కు ఇక్కడ మనం చూపిస్తాను నేను, క్లిక్ చేస్తుంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి మీకు అంటే సండే కాకుండా పబ్లిక్ హాలిడే ఉంటారు మీ దగ్గరలో మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు మీకు డౌట్స్ ఉన్నట్లయితే. ఇక నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, ఇంత ముందు అందరికీ కూడా 1000 రూపీస్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ క్లిక్ చేస్తే ఓపెన్, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ అప్లికెంట్ నేము విత్ సర్ నేము, కేటగిరీ ఏంటిది, మీడియం పోస్ట్ ఏంటిది, పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నారు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కమ్యూనిటీ ఏంటిది, ఎక్సర్సైజ్ అవునా కాదా, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కాదా, ఫిజికల్ ఎడ్యుకేషన్ పిహెచ్ ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత హ్యావ్ యూ గోన్ త్రూ ద గివెన్ ఫెసిలిటీ, అంటే ఎస్ చదువుకున్నానంటే ఎస్ అన్నట్టు పెట్టాలి. ఆర్ యూ క్వాలిఫైడ్ యాజ్ పర్ గివెన్ ఫెసిలిటీ, ఎస్ అని పెట్టాల్సి ఉంటుందండి. ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి ప్రొసీడ్ అంటే మీరు ఆన్లైన్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ పేమెంట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ కదా, క్లిక్ చే ఓపెన్ క్లిక్ చేస్తే, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి ఇది కూడా. ఇక్కడ ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తుంది, ఆ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి. లేదంటే మీ ఆధార్ నెంబరు, కేటగిరీ ఆఫ్ ది పోస్టు, తర్వాత మీడియా ఆఫ్ ది పోస్టు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గిట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా మీరు ఆన్లైన్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి నో పేమెంట్ స్టార్ట్ ఉంది, ఇక్కడ పేమెంట్ స్టార్ట్ చూసుకోవచ్చు, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ పోస్టు, మీడియా ఆఫ్ పోస్ట్ పెట్టేసి సబ్మిట్ అంటే మీరు పేమెంట్ స్టార్ట్ చూసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.